ప్రపంచంలోనే అగ్రరాజ్యమైన అమెరికా శక్తి, దాని ఆర్థిక వ్యవస్థ, రష్యా శక్తి, దాని సైనిక వ్యవస్థ, చైనా శక్తి, దాని టెక్నాలజీ, పాకిస్తాన్ శక్తి, ఉగ్రవాదం. మరి భారతదేశ శక్తి ఏంటి? ప్రపంచ దేశాలు చూసి వణికేలా, అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాలు తల వంచేలా భారతదేశ శక్తి, భారతదేశ యువత. అవును, మీరు అవునన్నా కాదన్నా, భారతదేశ స్వాతంత్ర ఉద్యమం దగ్గర నుండి నిన్నటి తెలంగాణ ఉద్యమం దాకా ఆ యువత తెగింపే ఈనాటి స్వాతంత్ర భారతదేశం మరియు బంగారు తెలంగాణ. ఈరోజు ప్రపంచాన్ని మార్చుతున్న ఎలాన్ మాస్క్, ప్రపంచ ధనవంతుల్లో 18 సంవత్సరాలు మొదటి స్థానంలో ఉన్న బిల్ గేట్స్, ప్రస్తుత ప్రపంచ ధనవంతుల్లో మొదటి స్థానంలో ఉన్న జెఫ్ బైజూస్, ఫేస్బుక్ రూపకర్త, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ కంపెనీలకు ఓనర్ మార్క్ జుకర్బర్గ్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచాన్ని మార్చుతున్న, ఇప్పటికి మార్చిన వాళ్ళందరూ ఒక ఎంగేజ్లోనే వాళ్ళ బేస్మెంట్ని నిర్మించుకున్నారు. నమ్మకపోతే ఒక్కసారి చరిత్రను తిరగరాసిన వాళ్ళందరినీ చూడండి. వాళ్ళ జీవితంలో స్టార్టింగ్ డేస్ అండ్ డిఫికల్ట్ మెయిన్ డేస్ అన్నీ ఒక ఎంగేజ్లోనే ఉంటాయి. ఎవరి జీవితంలో అయినా వాళ్ళ ఎంగేజ్లో తీసుకునే డిసిషన్సే వాళ్ళ జీవితాన్ని నిర్మిస్తాయి. అమెరికా, చైనా, రష్యా లాంటి దేశాలకు తెలుసు, ఒక్కసారి భారతదేశ యువత అనుకుంటే ప్రపంచ స్థితిగతులు మార్చి ప్రపంచంలోనే 1 స్థాయిలో భారత్ను ఉంచుతారని. ఎందుకంటే ఆ దేశాన్ని 1 స్థానాల్లో ఉండేటట్టు చేసింది ఆ దేశ యువతే కాబట్టి. ప్రపంచంలో ఎక్కడా లేని యువకులు మన భారతదేశంలో ఉన్నారు. భారతదేశ శక్తి సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన ఒకానొక సమయంలో, నాకు కొంతమంది యువకులను ఇస్తే ఈ దేశ స్వరూపాన్ని మార్చేస్తానన్నారు. భారతదేశ భవిష్యత్తును మార్చగలిగేది యువతేనని, యువత ఒక మంచి లక్ష్యంతో ముందుకు వెళ్ళాలని ఆయన అనేవారు. అందుకే డబ్బు లేనివాడు కాదు, జీవితంలో లక్ష్యం లేనివాడు అసలైన పేదవాడు అంటాడు స్వామి వివేకానంద. అలానే మన భారతదేశ యువతకు చివరి శ్వాస వరకు ప్రేరణ కల్పించిన మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన ఎప్పుడూ భారతదేశం అభివృద్ధి చెందాలంటే ముందుగా భారతదేశ యువత అభివృద్ధి చెందాలనేవారు. ప్రపంచవ్యాప్తంగా అతి ఎక్కువ మంది యువకులను కలిసింది ఏపీజే అబ్దుల్ కలాం గారే. అలానే ఎక్కువ మంది యువకులకు నచ్చిన వ్యక్తి కూడా కలాం గారే. దేశ యువత ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తే భారతదేశం మనం ఊహించని స్థానంలో ఉంటుంది అని కలాం గారు అనేవారు. భారతదేశం ఏనాడు పేద దేశం కాదు, కేవలం భారతదేశ ప్రజల ఆలోచనలే పేదగా ఉంటాయి అనేవారు. ఇది ఒక్కసారి లోతుగా ఆలోచిస్తే 1000% నిజమే అనిపిస్తుంది. సరే, ఇది ఇలా ఉంటే ఒక్కసారి ప్రస్తుత వాస్తవాల్లోకి వద్దాం. నిజంగానే మన యువత అలానే ఉందా అంటే లేదు అనే చెప్పాలి. ఈ రోజుల్లో యువత మంచి కన్నా ఎక్కువగా చెడుకే అట్రాక్ట్ అవుతుంది. 100% యువతకు ఒక గోల్ ఉంటుంది, డాక్టర్ కావాలనో, ఇంజనీర్ కావాలనో, ఓన్గా స్టార్టప్ పెట్టాలనో. బట్ ఈ 80% 40% యూత్కే ఒక వే ఆఫ్ ప్లానింగ్ ఉంటుంది వాళ్ళ గోల్ని రీచ్ కావడానికి. కానీ ఈ 40%లో కూడా 30% ప్రజెంట్ సొసైటీ డిస్ట్రాక్షన్స్కి డిస్ట్రాక్ట్ అవుతున్నారు. కేవలం 10% యూత్తే వాళ్ళు అనుకున్న గోల్ని రీచ్ అవుతున్నారు. వాటికి తోడు మన దగ్గర ఒకడు ఒక పని చేస్తున్నాడంటే వాడిని ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే డిస్కరేజ్ చేసే వాళ్ళే ఎక్కువ. మళ్ళీ కొత్త ఇన్నోవేటివ్ థాట్స్ని ఎవరు ఎంకరేజ్ చేయరు. అందుకే అందరికీ మ్యాజిక్లే కావాలి, అందుకే మనకి సైంటిస్టుల కన్నా బాబాలు ఫేమస్. అమెరికా, రష్యా, చైనా, జపాన్ లాంటి దేశాలు 6G మీద పరిశోధనలు మొదలు పెడితే, మనం మాత్రం ఫ్రీ డేటా కోసం అనవసరమైన యాప్స్ డౌన్లోడ్ చేస్తూ ఉన్నాం. అందుకే ఆ దేశాలు అభివృద్ధి చెందుతుంటే మనం మాత్రం ఇంకా ఇలానే ఉన్నాం. స్వామి వివేకానంద, మహాత్మా గాంధీ, నెహ్రూ, ఏపీజే అబ్దుల్ కలాం, అజీం ప్రేమ్జీ లాంటి వారెందరో భారతదేశ యువతతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మారు. లేండి, మేలుకోండి, గమ్యం చేరేదాకా ఆగవద్దు అని ప్రపంచాన్ని జాగృతపరిచిన స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా మనం నేషనల్ యూత్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఐ విషింగ్ హ్యాపీ యూత్ డే టు ఎవ్రీ రెస్పాన్సిబుల్ యంగ్స్టర్ ఆఫ్ దిస్ నేషన్. జై హింద్.